మాల సోదరులు మాదిగ సోదరులు ఏకము కావాలి. మాల సోదరులు చాలా గౌరవనీయులు, ఉన్నతమైన గౌరవానికి చెందిన వాళ్ళు. అంటరానోళ్ళు కాదు, నేను ఇప్పుడు మొదటిసారి చెప్పడం లేదు, చాలాసార్లు చెప్పాను ఇంటర్నెట్లోనే, కావాలంటే లింకులు వెతుకొని ఏండ్ల తరబడి చెప్తున్నాను నేను. మాలలు ఎలా పుట్టారు, మాదిగలు ఎలా పుట్టారంటే చెప్పడు దొంగలు. ఏమండి మాల మాదిగ కమ్యూనిటీస్ ఎలా పుట్టినాయో చెప్పిన మొట్టమొదటి భారతీయ మేధావి అద్దంకి రంజిత్ ఓఫీర్. నేను చెప్పాను బ్రాహ్మణులు ఉండే ఊరిని ఏమంటారు చెప్పండి, అగ్రహారం. అవునా, బ్రాహ్మణులు ఉండే ఊరిని ఏమంటారు, పల్లెను, అగ్రహారం. హారం అంటే సంస్కృతం, మాల అంటే తెలుగు. మాల అంటే సంస్కృతంలో ఏమంటారు, హారం, పుష్పహారము, పూలమాల. అగ్రహారం అంటే బ్రాహ్మణుల అగ్రహారములో నుండి వెళ్ళగొట్టబడిన వాళ్ళే మాల సోదరులు, వీళ్ళు ముందు బ్రాహ్మలు. అందుకే రాఘవేంద్ర స్వామి ఆయన ఒక సంస్కరణ మొదలుపెట్టినప్పుడు ఊరూరా రామాలయాలు కట్టించి, రాఘవేంద్ర స్వామి ఏం చేశాడు తెలుసా, మాల సోదరులను అర్చకులుగా నియమించినాడు, మాదిగలను నియమించలేదు. చరిత్ర చెప్తున్నా, ఒక్క మాదిగను అర్చకుని చేయలేదు ఆయన, మాల సోదరులనే అర్చకులుగా పెట్టాడు. ఎందుకు, ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి ఆ పని చేసిన వాళ్ళే, అర్చకత్వం చేసిన వాళ్ళే. అన్యాయంగా మేము వాళ్ళని వెళ్ళగొట్టాము, మళ్ళీ అర్చకత్వంలోకి తీసుకురావాలని రాఘవేంద్ర స్వామి చేశారు ఈ పని. మరి ఒకప్పుడు పూజలు చేసి సమాజం చేత జేజేలు కొట్టించుకున్నటువంటి అగ్రవర్ణమైన వారు ఇవాళ మాలపల్లి అని ఎందుకు. మాదిగలు ఎవరో తెలుసా, క్షత్రియులు. ఎందుకు వీళ్ళని వెళ్ళగొట్టారంటే, ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారనే సామెత ఉంది కదా, ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు కదా, అది తప్పు. అసలు సామెత ఏంటంటే, ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమన్నారు. ఇది మాల సోదరులు మాదిగ సోదరులు, మాదిగలేమో క్షత్రియులు, మాలలేమో బ్రాహ్మణులు. వాళ్ళు ఉన్నమాట యథార్థంగా మాట్లాడినందుకు ఊళ్ళోంచి వెళ్ళగొట్టి మేమందరం నాలుగు వర్ణాలు మీరు ఐదోది పొమ్మని వెళ్ళగొట్టారు, అంటరాని వాళ్ళని కించపరిచారు, పగదీర్చుకున్నారు. ఉన్నమాట అన్నారు, ఏం మాట తెలుసా, ఆర్యులు మధ్యాసియా నుండి ఇండియాకు వలస వచ్చి ఇక్కడున్న ద్రావిడులను ఆక్రమించుకోవడానికి, రాజ్య విస్తరణ చేయడానికి, అందరినీ వాళ్ళ కళ్ళ కింద తొక్కి పెట్టడానికి, ప్రజలందరినీ వాళ్ళ మతంలో వాళ్ళ ఆధిపత్యం కిందకి తీసుకురావడానికి రోజు కొత్త పురాణం రాస్తూ ఉన్నారు. అన్ని జంతువులను దేవుళ్ళని చేసి, దేవుడు ఈ జంతువు ముఖం ఎందుకు పెట్టుకున్నాడు, ఆ జంతువు ముఖం ఎందుకు పెట్టుకున్నాడని రాజకీయం కొరకు కథలు రాస్తూ రాస్తూ రాస్తూ, కొత్త కొత్త పురాణాలు రాస్తూ ఉంటే కొంతమంది బ్రాహ్మణ సహోదరులు తిరగబడ్డారు. ఒరే, నిన్న మొన్న లేని కొత్త దేవుళ్ళను పుట్టిస్తున్నారు ఏమిటి, రాజకీయం కొరకు దేవుణ్ణి వాడుకోవడం తప్పురా అని కొంతమంది బ్రాహ్మణులు, నమ్మకమైన యథార్థవంతులు, వ్యతిరేకించినందుకు వెళ్ళండి అవతలికి వెళ్ళండి అంటరానోళ్ళు మీరని బయటికి వెళ్ళగొట్టారు. కొంతమంది క్షత్రియులు కూడా, ఆయుధాలు పట్టి యుద్ధాలు చేసే క్షత్రియులు, రాజులు కూడా తప్పు ఇలా చేయకూడదు, దేవుణ్ణి రాజకీయం కొరకు వాడుకోకూడదు అని తిరుగుబాటు చేస్తే అంటరానోళ్ళు పొమ్మని పంపించేశారు. బ్రాహ్మణులు క్షత్రియులు పెళ్ళిళ్ళు చేసుకోవడం అలవాటు.
అందుకే వశిష్ఠ మహర్షి మాదిగ కమ్యూనిటీలో ఉన్న అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. అతను బ్రాహ్మడైతే ఈమె మాదిగ అంటరానిది అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మాదిగ అంటే క్షత్రియ స్త్రీ. బ్రాహ్మణులు క్షత్రియులు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆనవాయితీ గనుక వశిష్ఠ మహర్షి మాతంగ కన్య అయినటువంటి అరుంధతీ దేవుని పెళ్లి చేసుకున్నాడు. పురాణాల ఆధారంగా, చరిత్ర ఆధారంగా చెబుతున్నాను. మాల సోదరులకు, మాదిగ సోదరులకు రోషం రావాలి, రక్తం సరస సలసల మరగాలండి. ఏంటి మమ్మల్ని వేల సంవత్సరాలు ఇలా ఊరికి దూరం చేసి, అవమానించి, మమ్మల్ని అణిచివేసి జంతువుల కంటే హీనంగా చూస్తారా మీరు? మాకు జరిగిన అన్యాయానికి మేం ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి మాల సోదరులు, మాదిగ సోదరులు ఒక కుటుంబమై ఏకమై ఒక మహాశక్తిగా సంఘటితమైతే కనీసం ఈ అన్యాయానికి మనం పరిష్కారం చేయొచ్చు, అప్పుడు దేశం బాగుపడుతుంది. మాల సోదరులు, మాదిగ సోదరులు ఇద్దరు ఒకటైతే 132 ఓట్లు వీళ్ళయ్యే. ఈ 32 ఓట్లు కలిస్తే బీసీలు 50 మంది, 152 మంది వాళ్ళు, అందులో ఒక 10-20 ఓట్లు వచ్చినా 100% అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు మనవి, ఢిల్లీలో పార్లమెంటు మనది, ప్రభుత్వాలు మనమే స్థాపించి బ్రాహ్మణులకు క్షత్రియులకు మనమే రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఎందుకు కలిసి ఉండరు? మాల సోదరులు మాదిగలను ఎందుకు ద్వేషించాలి? ఏమన్నా కారణం ఉందా? కారణం ఉందా? మాదిగలు మాల సోదరులను ఎందుకు కలుపుకోరు? ఏదన్నా కారణం ఉందా? లేదు. మరి ఏ కారణం లేకపోయినా ఎందుకు ద్వేషించుకుంటారు? మిగతా సమాజాన్ని ద్వేషిస్తే అర్థం ఉంది. మమ్మల్ని ఊరు బయట పెట్టారు, వెళ్ళగొట్టేశారు, అంటరాని వాళ్ళు అన్నారు అని వాళ్ళని ద్వేషిస్తే ఒక అర్థం ఉంది. కానీ వెళ్ళగొట్టబడ్డోళ్ళు ఇద్దరు ఎందుకు ద్వేషించుకోవాలి? కలిసిపోవద్దా? అన్నయ్య, నువ్వది అవమానం అనుభవించావు, నేనది అవమానం అనుభవించాను. మనం కలిసి ఉందాము, ఇద్దరం కలిసి ఈ అన్యాయాన్ని ప్రతిఘటిద్దాం అని సాధారణంగా దళితులు అనుకుంటే మంచిది. ఆ అనుకోవడం అనేది న్యాయవంతులైన క్రైస్తవుల నుండి ప్రారంభం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేకపోతే పరలోకానికి వెళ్ళరు. ఇది నేను చెప్తున్నాను ఖాయం, బైబిల్ చెప్పిందిగా. క్రైస్తవులు న్యాయము కొరకు పోరాడాలి, లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరు. బైబిల్ చెప్పలేదు? కొంతమంది అడుగుతున్నారు, మీరు పాస్టర్ గారు అయ్యి ఉండి మళ్ళీ రాజకీయాలు మాట్లాడతారు ఏమిటంటే, మరి న్యాయం కొరకు పోరాడకుండా పరలోకానికి ఎలాగెళ్తాం మనం? అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. 89వ కీర్తన దయచేసి 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారం, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారము. నేను ముగించేస్తాను. ఆధారం అంటే ఏంటో చెప్పండి. ఆధారం అంటే చెప్పండి. ఆధారం అంటే ఏంటి? ఆ సింహాసనమును మోస్తున్నాయి అన్నమాట. ఈ ఆధారాన్ని తీసేస్తే సింహాసనం ఏమైపోతుంది? కూలిపోతుంది. ఎవరి సింహాసనం? దేవుని సింహాసనం. నీతి న్యాయము దేవుని సింహాసనానికి ఆధారం. ఆ నీతి లేనప్పుడు, న్యాయమే లేనప్పుడు దేవుని సింహాసనం కుప్ప ఊలిపోతుంది. అంత ముఖ్యం న్యాయం అనేది. మా అమ్మ నాకు నేర్పించిందండి, మా అమ్మ నాకు నేర్పించింది. రే, మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని చూసి కూడా ఆపడానికి మనం ప్రయత్నించకపోతే
ఆ దినమే మనం చచ్చిపోయినట్టు లెక్కరా. మా అమ్మ నేర్పించినటువంటి పాఠం, ఆ తల్లి కడుపున పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. తల్లులందరూ తమ బిడ్డలకి ఈ పాఠం నేర్పండి. ఇంత అన్యాయం జరుగుతుంది. ఒకప్పుడు అర్చకులుగా, పురోహితులుగా, అగ్రవర్ణంగా ఉన్నోళ్ళను న్యాయం అడిగినందుకు వెళ్ళగొట్టి వేల సంవత్సరాలు అంటరాని వాళ్ళని చేస్తారా? ఒకప్పుడు రాజ్యాలు ఏలిన వాళ్లను, యుద్ధాలు జయించిన వాళ్లను న్యాయం అడిగినందుకు వెళ్ళగొడతారా? అంటరాని వాళ్ళని నీచపరుస్తారా? మీకు తెలుసా రాజ్యాలు ఏలింది ఎవరో? నేను వరంగల్లో పుట్టి పెరిగాను. 1000 సంవత్సరాలు కాకతీయులు అఖండమైన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం అంతా ఏలారు. కాకతీయులు ఎవరో తెలుసా? దళితులు. కాకతీయులు క్షత్రియులు కాదు, కాకతీయ రాజ్య స్థాపకులు దళితులు. మరి క్షత్రియులు ఎక్కడ గడ్డి బీగుతున్నారండి? క్షత్రియుడు లేడు, ఎవడు లేడు, అందరూ ఒకటే. ఎప్పుడైతే అన్యాయాన్ని ప్రశ్నించారో క్షత్రియులను వెళ్ళగొట్టి, మాదిగలు అన్నారు, బ్రాహ్మణులను వెళ్ళగొట్టి మాలలు అన్నారు. అగ్రహారం నుంచి వచ్చిన అటువంటిది మాల పల్లి. ఒకప్పుడు సమాజం మీ ముందు సాగిలపడి మొక్కింది. మీరు న్యాయం అడిగినందుకు అంటరాని వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేశారు. ఇంకా రోషం ఎప్పుడు వస్తుందండి మనకి? రాదా? మామూలు మనుషులకు రాలేదు. ఏ సైబిడ్లకి ఎందుకు రోషం రాదు? ఎలా పరలోకానికి వెళ్తారు? దేవుని బిడ్డలారా, మనం కలిసి ఉండాలి.